అన్న చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2 రోజులుగా చాలా బిజీగా ఉన్నారు. నిమిషం కూడా తీరిక లేకుండా ఉన్నారు. పెళ్ళిళ్ళు పేరంటాలు అటెండ్ అవటంలో పాపం మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళి మరీ పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతూ చాలా బిజీగా ఉన్నారు పాపం. అంటే ఇవాళ రాష్ట్రం అంతా చాలా ప్రశాంతంగా ప్రజలందరూ చాలా సంతోషంగా చాలా హాయిగా ఉన్నారు కదండి పాపం. ఎవరికి ఏ బాధర్బంది లేదు చక్కగా. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ హైదరాబాద్ వెళ్ళి పెళ్ళిళ్ళు అటెండ్ అవుతున్నారు. నిజంగా మన దౌర్భాగ్యం మూర్తి గారు, ఇటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం అనేది ఎప్పుడో మన రాష్ట్ర ప్రజలు మరి ఏం పాపం చేసుకున్నారో కానీ ఇవాళ ఏరుకోరు ఇటువంటి మనిషిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకొనటం జరిగింది. ఒకసారి పరిస్థితి గమనిస్తే మూర్తి గారు, నవంబర్ 18వ తేదీన అంటే గురువారం ఉదయం ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD వాళ్ళు ఒక రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాలకి. వాళ్ళ రెడ్ అలర్ట్లో నేను చదివి వినిపిస్తాను. హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్స్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ రాయలసీమ అండ్ అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ అండ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక రెడ్ అలర్ట్ నవంబర్ 18వ తేదీ ఉదయం ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD వాళ్ళు ఇష్యూ చేశారు. ఏ పనికి మాలిన ప్రభుత్వానికి ఇవి చదవటం రాదా, లేదంటే చదివి అది ఒక చిత్తు కాగితం అనుకుని డస్ట్బిన్లో పడేశారా మూర్తి గారు? IMD వాళ్ళు అంత క్లియర్గా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ రాయలసీమ అని చెప్పి అంత క్లియర్గా ఇస్తే ఏం చేస్తా ఉందండి రాష్ట్ర ప్రభుత్వం? అదే రోజున అదే 18వ తేదీన ఇవాళ ఎంత బిజీగా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసేటటువంటి బిజీలో ఉన్నారు సార్. ఆయన BAC మీటింగ్లో ఆయన ఆ రోజున పాపం నేను తహతహలాడుతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖం చూడాలి. ఏ IMD నోటీస్ చదివే తీరిక లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. చంద్రబాబు నాయుడు గారు ముఖం చూసే పనిలో ఉన్నారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సైకాలజీ, ఆయన మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉందో చూడండి. నవంబర్ 18 ఉదయం IMD వాళ్ళు నోటీస్ ఇస్తే దాన్ని చదవకుండా పక్కన పడేసి అసెంబ్లీలో ఈ బూతుల పురాణాన్ని లంకించుకునే పనిలో ఉన్నారా ఈ దిక్కుమాలిన వైసీపీ మంత్రులు నాయకులు? ఏం జరిగిందండి నవంబర్ 18న? ఏం పని చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 18న? అంటే వీళ్ళ ఫోకస్, వీళ్ళ దృష్టి అంతా దేని మీద ఉందో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి ఒక్కసారి. బాధ్యత గల ఏ ముఖ్యమంత్రి అయినా ముందు రాష్ట్ర ప్రజల హితం కోసం రాష్ట్ర ప్రజల్ని సురక్షితంగా ఉంచే పనిలో ఉంటాడు, కానీ ఒక సైకోలాగా అసెంబ్లీలో కూర్చుని బూతుల పురాణం భువనేశ్వర్ గారి పైన అసభ్యంగా మాట్లాడేటటువంటి పనిలో ఉంటారండి వీళ్ళందరూ. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మూర్తి గారు? ఏ అన్నమయ్య రిజర్వాయర్, అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ట తెగాల్సినటువంటి పని అవసరం దేనికి వచ్చింది? మీరు కనుక నిజంగా ప్రాపర్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తుంటే ఇవాళ రాజంపేట నందలూరు మండలాలు ఎంత తీవ్రంగా నష్టపోయాయండి. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 40 మంది మిస్సింగ్ ఆ రెండు ప్రాంతాల్లో. అఫీషియల్గానే దాదాపు 40 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా అనఫీషియల్గా ఇంకెంతమంది ప్రాణాలు పోయాయో నాకు తెలీదు. అదేవిధంగా క్యాటిల్ పశువులు, కొన్ని 100 పశువులు కొట్టుకుపోయే, కొన్ని 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం, దాదాపు 1316 విలేజెస్ పూర్తిగా ఈ వర్షాల వల్ల రాయలసీమ ప్రాంతంలోనే 1316 గ్రామాలు పూర్తిగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. అన్నమయ్య ప్రాజెక్టులు అయితే దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల నీరు ఒకేసారిగా గ్రామాల మీద పడేసరికి దాదాపు 7 నుంచి 8 అడుగుల హైట్లో వాటర్ అంతా ప్రవహించేసరికి మొత్తం పోగొట్టుకున్నారు సార్. ఇవాళ నిజంగా కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండుంటే అంత ఆస్తి నష్టం, అంత ప్రాణ నష్టం జరిగే పని ఉండేదండి? అసలు ఇప్పుడే కాదు మూర్తి గారు, నేను కొన్ని విషయాలు మాట్లాడాలి ఇక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మీకు బాగా గుర్తుండే ఉంటుంది మూర్తి గారు, అక్టోబర్ 2018లో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
విజయ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన విజయనగరం జిల్లాలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి సర్వనాశనం అయిపోతే తిత్లీ వల్ల, తుఫాను వల్ల. పొరుగు జిల్లాలో ఉండి కనీసం శ్రీకాకుళం జిల్లా వెళ్ళి అక్కడ ప్రజల కష్టాలని చూసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకుండా ఆయన వీకెండ్ వీకెండ్ హైదరాబాద్ వెళ్తూ ఉండేవాడు కదండి. అప్పుడు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఆయన. ఆ రోజు కూడా మీకు గుర్తుండే ఉంటుంది మూర్తి గారు, మనందరం గట్టిగా ప్రశ్నించాం, ఏ ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా పొరుగున విజయనగరం జిల్లాలో ఉండి కనీసం శ్రీకాకుళం జిల్లాకు వచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయాడు, ఎందుకని కనీసం కన్నెత్తి చూడలేదని ఆ రోజే అనుకున్నాం మనం. కానీ అప్పుడు ప్రజలు తెలుసుకోలేకపోయారు, మూర్ఖంగా ఓట్లేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా నివర్ తుఫాన్ అప్పుడు ఏ రోజన్నా గాల్లో చక్కర్లు కొట్టడం తప్పితే, నివర్ తుఫాన్ వచ్చి నవంబర్ 2020లో నివర్ తుఫాన్ వచ్చిన సందర్భంలో ఎప్పుడన్నా భూమి మీదకి దిగాడా ముఖ్యమంత్రి? ఇవాళ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేశాడా? నివర్ తుఫాన్ అప్పుడు ఎక్కడున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుని ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. బయటకు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం ఎప్పుడన్నా చూసావా? చొక్కా నలిగింది ఏ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి? ప్యాంట్ కావున కొద్దిగా బురదంటిందా? కానీ చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఒక విషయం నేను చెప్తా ఉన్నా మూర్తి గారు, అధికారంలో ఉన్నా లేకపోయినా మీకు ఇంకొక సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున చార్ధామ యాత్రలో మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలు చిక్కుకుపోతే, ఆ రోజు అధికారంలో లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెళ్ళి చార్ధామ యాత్రలో చిక్కుకుపోయినటువంటి వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చారు హైదరాబాద్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ ఎల్లుండి వెళుతూ ఉన్నారు చిత్తూరు జిల్లా పర్యటనకి. తిరుపతి, రాజంపేట, కడప, చిత్తూరు జిల్లాల పర్యటనకు వెళ్ళి అక్కడ సహాయక కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టాం మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. భువనేశ్వర్ గారు అన్నీ మాటలు అన్నారే, నిజంగా ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ వెళ్ళి చూడండి మీరు తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాల్లో ఇవాళ ఎంత ఎన్ని సేవా కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు భువనేశ్వర్ గారు. అన్ని మాటలన్నా కూడా భువనేశ్వర్ గారు ఇంకా కూడా నేను ప్రజలకు ఏ రకంగా సహాయపడాలని చెప్పి దృష్టి పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయక కార్యక్రమాలు ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ ఈ రకంగా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు ఎక్కడ కష్టాలుంటే, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూర్చున్నారండి, ఇంట్లో కూర్చున్నారా చంద్రబాబు నాయుడు గారు? విశాఖపట్నం వెళ్ళి ఒక బస్సులో వారం రోజుల పాటు అక్కడ కూర్చుని హుద్హుద్ తుఫాన్ అప్పుడు మొత్తం కూడా అక్కడ విశాఖ ప్రజల్ని కాపాడినటువంటి వ్యక్తి ఆ రకంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది? ఇందాక బానన్న చెప్పినట్టు ఇవాళ స్టాలిన్ ఇంట్లో కూర్చున్నాడా? ఎక్కడున్నాడు స్టాలిన్? ఇవాళ ప్రజల మధ్య నీళ్లలో ఆయన మోకాలు లోతు నీళ్లలో నడుస్తూ ఉన్నారు. ఆ రోజున కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు వరదలు వచ్చినప్పుడు పినరాయి విజయన్ ఇంట్లో కూర్చున్నాడానా? వెళ్ళి తిరగలేదో వరద ప్రాంతాల్లో? ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన తిరిగాడు ఆయన మోకాళ్ళ లోతు నీళ్లలో. ఇవాళ పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రకంగా పనిచేస్తుంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రకాల వ్యవస్థలు చేతిలో ఉన్నప్పటికీ గాల్లో చక్కర్లు కొట్టి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళతారండి. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా మూర్తి గారు, నవంబర్ 18 ఇసే క్లాసిక్ ఎగ్జాంపుల్. నవంబర్ 18 మార్నింగ్ IMD వాళ్ళు రెడ్ నోటీస్, రెడ్ అలర్ట్ ప్రకటిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కన చిత్తు కాగితం లాగా డస్ట్బిన్ లో పారేసి అసెంబ్లీలో బూతుల పురాణం మీద దృష్టి పెట్టింది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకోలాగా ఇవాళ రాష్ట్ర ప్రజల్ని గాలి కొదిలేసి తుఫాను వర్షాల గురించి పట్టించుకోకుండా అసెంబ్లీలో ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. కాబట్టి నవంబర్ 18 ఇవాళ ఇంత నష్టం జరిగింది ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఇవాళ పరిశీలించాలి.